తెలుగువారికి గీతాంజలి లాంటి మహాకావ్యం ఏకాంత సేవను అందించిన వారు బాలాంత్రపు వెంకట్రావు గారు. ఓలేటి పార్వతీశం గారితో కలిసి జంటగా కవిత్వం చెప్తూ అనేకానేక బెంగాలీ నవలల్ని తొలిసారిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం చేశారు. కవిత్వం, వ్యాసం, నాటకం అన్ని సాహిత్య మాధ్యమాల్ని అందిపుచ్చుకొని అన్నిటా నేనున్నాను అనిపించిన కవి పండితులు వెంకట్రావు గారు. వారు తమ సాహిత్య వ్యాసంగం గురించి ముచ్చటిస్తూ, ఈ కల్పనతో పత్రిక ఉండేది, ఆ పత్రికలో అంత క్రితం బంధువుడే, కానీ వెంకట పారిశ్రమిక మేము పేరు పెట్టుకోవడానికి పరిచయం ఎలా వచ్చిందంటే ఈ కల్పనతో అనే పత్రిక, కొన్ని బహుమానాలు ఇస్తాము, ఫలానా పూర్తి చేస్తే అని చెప్పి రాసి పంపిస్తే వెంకట పారిశ్రమిక వాళ్ళు చెప్పి మేము ఇద్దరం అప్పుడు ఆసుకవిత్వమే, కానీ ఆసుకవిత్వం మాకు ఇష్టం లేదు, గాలికి పోయేది అది. ఈవేళ ఏదో ఆసుకవిత్వం వెయ్యి పద్యాలు చెప్పొచ్చు, కొప్పరపోవులు అప్పుడు ఒక నల చరిత్రలో కథ చెప్పమంటే 1000 పద్యాలు చెప్పారు. ఆ 1000 పద్యాలున్నా పోయాయి, గాలిలో పోయాయి. అందులో కొన్ని తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, మంచి ఉంటుంది. అంచేత ఆసుకవిత్వంలో వినోదం మాత్రం అది, స్థిరత్వం లేదని చెప్పేసి దానిలో మేము పడలేదు. పద్యంలో ఉండే ఆ మెలడి, ఆ మనోహరత్వం గద్యంలో ఉండదు. సబ్జెక్ట్స్ మీద, వేరే వేరే సబ్జెక్ట్స్ మీద కావ్య కుసుమాలు రాశాం మేము, 800 పేజీలు అయింది అది, 250 సబ్జెక్ట్స్ అది. ఆ లిరిక్ పోయిటరీ కానీ అంటాం అనుకోండి, ఆ పోయిటరీ రాశాం. దాని మీద మా కవిత్వం తెలుగు ఇది రాశాం, ఏకాంత సేవ రాశాం. తర్వాత బృందావనం అని చెప్పి ఒక ప్రబంధం రాశాం. 4000 మంది సందాదారులు ఆ రోజుల్లో మాకు ఉండేవారు. పుస్తకం వెళ్ళేదంటే 4000 వచ్చింది, 4000 వచ్చేది, మళ్ళీ 4000 వల్ల ప్రింట్ చేయించడానికి బాగుండేది. ప్రతి వాళ్ళకి కూడాను మరి పుస్తకం ఉందా ఎందుకు గౌరవం ఉండేది. వలపు బుట్టిన వచ్చివరాలదాయలదేటి పూవిల్చుని తన్ను బొట్టు పెట్టి చిగురులెత్తిన దూచి చేరదా కోకిలాయలమావి పిల్చునే ఈలగొట్టి వెన్నెలగని పొంగు పెట్టదా కలశాబ్ది జామిల్లి పిల్చునే సైగొట్టి మెరపు దోచిన లేచి పురి విప్పదా కేకి కేరునే మబ్బు కేకి సలుగొట్టి భావ సంకీర్తనంబుల పట్టులరసి ప్రేమతో వచ్చినను బల్కరింతుగాక కూర్మి నాతోడనిట నాడు పొందుగాక పేర్మే నిన్ను రమ్మని పిల్చుట ప్రభు నుడిమిన్కు ముచ్చాల గుడుగు బట్టి తినోయి నిలుమోయిది మాయ నీడగాదు అఖిలార్థ పర్మ పల్యంకి నిలిపి తినోయి తగునోయిది అనర్థకము కాదు తలపుల రతనాల కొలుగు తీర్చి తినోయి రావోయిది నశ్వరంబు కాదు కృతి సుధాధామం అంకితము చేసి తినోయి కనుమోయిది అనక్షరము కాదు బ్రహ్మ సృష్టికి ప్రళయంబు బట్టుగాక సత్కవి బ్రహ్మ సృష్టి శాశ్వతమటంచు భువన సాహితీ సార్వభౌమునకు నీకు నిచ్చుకొంటిని పరిగ్రహింపు ప్రభూ.